అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగిలిందా? బీజేపీతో పొత్తు కోసం గులాబీ బాస్ చేసిన ప్రయత్నాలు బిడిసికొట్టాయా? బీఆర్ఎస్ తో పొత్తుకు కమలం పెద్దలు సుముఖంగా లేరా? అందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయ్యిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గత కొంతకాలంగా బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారంట. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ తనను టార్గెట్ చేస్తుండటంతో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో తన కూతురు కవితను ఈడీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో స్నేహంగా ఉండాలని కేసీఆర్ డిసైడ్ అయ్యిండ్రట. పార్లమెంట్ ఎన్నికల్లో చెరో 8 సీట్లలో పోటీకి ప్రతిపాదనకు రెడీ అయ్యారట. బీజేపీ సీనియర్ నేత సహాయంతో ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ కోసం గట్టిగానే ప్రయత్నించారట. అయితే మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. చాలా రోజుల నుంచి ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది. ఇటు ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఈ మూడు పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చకొచ్చిన అంశం ఇక బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పొత్తు ఉండబోతుంది, పొత్తు ద్వారానే ఈ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంట్లో ఏదైతే బీజేపీ ఇక నాయకులు ఏదైతే కిషన్ రెడ్డి ఇప్పటికే దానిపైన పూర్తిగా వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏంటంటే ఇప్పటికీ మేము ఇక కలిసి వెళితే మాత్రం ఎక్కువగా నష్టం మాకే, కాబట్టి ఇక మా చెంపలు పగలగొట్టే పరిస్థితి, ఎవరైతే పొత్తు గురించి మాట్లాడతారో చెంపలు పగలగొట్టండి అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరొకవైపు బండి సంజయ్ ఇక ఏదైతే మేము పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా చెప్పులు పట్టి కొట్టండి అనే కాన్సెప్ట్ లో ఆయన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అంటే మొత్తానికి వారి వ్యాఖ్యలు ఒక విషయం అయితే బీజేపీ ఇక బీఆర్ఎస్ కు కొంత పొత్తు ఉండబోతుంది అనే వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబడుతూ ఇక ఏదైతే బీజేపీ వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం అయితేనేమి, వీటికి సంబంధించిన వ్యాఖ్యలనైతేనేమి దాదాపు 3 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం కొంత వెనుక అంటే ఏదైతే దాన్ని తీవ్రమైన వారు ఖండిస్తా ఉంటే వీరు ఖండించకపోవడం కొంత అనుమానాలకు తావిస్తున్న నేపథ్యం కనబడ్డది. అయితే మరి మరోమారు నిన్నటి నుంచి ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎదురు దాడి చేస్తా ఉంది. అసలు పొత్తు గురించి మేము అడగలేదు, పొత్తుకు మేము ఎప్పుడు కూడా సుముఖంగా లేము, మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది అది సాధ్యం కాదు, ఇదంతా నిర్ణయం అధిష్టాన నిర్ణయమే తీసుకుంటుందని కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మనకు తెలుస్తున్న తాజా అంటే ఏదైతే ప్రాథమిక సమాచారం ప్రకారం ఖచ్చితంగా పొత్తుకు సంబంధించి ఇటు బీజేపీతో పొత్తు కేసీఆర్ పెట్టుకోబోతున్నారు అనేది మాత్రం ఇక వార్తలకు ఎంతో కొంత ఏదైతే నిజం ఉంది అనేది మాత్రం మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. ఏదైతే ఇక ఆయన పొత్తు పెట్టుకోవడం దాదాపు 8 స్థానాలలో కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పోటీకి, అదేవిధంగా బీజేపీ 8 స్థానాలలో పోటీకి ప్రతిపాదనలు ఇక ఏదైతే మోదీ ముందు అదేవిధంగా నడ్డా ముందు అదైతే బీజేపీ అధిష్టానం ముందు పెట్టడానికి ఇక కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక ఏదైతే మోదీ యొక్క అపాయింట్మెంట్ ను కూడా ఆయన అడిగినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే పొత్తుల విషయం ఒకవైపు అయితే మరొక వైపు ఇక కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇప్పటికే ఆరోపణలు చేస్తా ఉంది. ఇదంతా ఇక మేడిగడ్డ కుంగుబాటుకు ప్రధాన కారణం ఇక కేసీఆర్ అంటూ కూడా అప్పుడున్న పరిపాలన ఏదైతే పరిపాలన లోపం వల్లే అక్కడ ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ను కూడా దీనిలో బాధ్యుణ్ణి చేసే విధంగా ప్రజల ముందు ఇక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ఈ అంశాలను అదే విధంగా మరొక అంశం ఇక కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే దాదాపు మొన్నొకసారి సిబిఐ నుంచి నోటీసులు వచ్చాయి, మరొక మారు ఇడి నుంచి కూడా నోటీసులు వస్తున్న సందర్భం. మొత్తానికైతే ఈ రెండు కేసులు పూర్తిగా కేసీఆర్ కు కొంచెం తలనొప్పిగా మారిన సందర్భం కనబడుతుంది అనేది మాత్రం ఇక వార్త చక్కర్లు కొడతా ఉంది. ఈ రెండింటిని ఇక ఏదైతే మరొక మారు ఇక మోదీ దగ్గర వీటి అంశాలను విన్నవించుకుంటూనే మరొక వైపు ఇక ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల పొత్తుల పైన పొత్తుతో వెళితే ఖచ్చితంగా బీజేపీతో పొత్తుతో వెళ్ళడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఇంకా ఏదైతే సెంట్రల్ లో మరొక మారు బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేది ఒక అంచనా కేసీఆర్ కు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక
ఏదైతే తన కుమారుడు కేటీఆర్ ని కూడా మేడ్చల్ సారీ మెదక్ నుంచి పోటీలోకి దించి ఖచ్చితంగా ఆయన గెలిచిన తర్వాత ఇక సెంట్రల్ మినిస్టర్ చేయాలనేది కూడా ఆయన వ్యూహం రచించినట్టు తెలుస్తా ఉంది. ఇక సెంట్రల్ మినిస్టర్ చేయడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేంద్రంలో ఒకవైపు చక్రం దింపొచ్చు, అదేవిధంగా ఒక బలమైన నాయకుడిగా ఒక బలమైన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా కేటీఆర్ ను చూడాలనేది కూడా ఒక వ్యూహం రచించినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక ఒత్తు ఉండబోతు మాత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరడం, ఆ అపాయింట్మెంట్ కు సంబంధించి ఏదైతే బీజేపీలో సీనియర్ నాయకులుగా ఉన్న ఏదైతే కేంద్ర సామాజిక వర్గం అయిన ఒక నేతను ఇక సంప్రదించినట్టు తెలుస్తా ఉంది. ఆ నేత వెళ్ళి ఇక మోడీ అదే విధంగా నడ్డాకు సంబంధించిన వారందరి అపాయింట్మెంట్లు కోరగా ఇక్కడ ఉన్న ఏదైతే బీజేపీ సీనియర్ నాయకులు అదే విధంగా బండి సంజయ్ లాంటి వాళ్ళంతా కూడా ఇక పొత్తు వద్దు అనేది అపోజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. అక్కడ అధిష్టానానికి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక అపాయింట్మెంట్ రద్దయినట్టు తెలుస్తా ఉంది. ఇక మరొక మారు ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది, ఖచ్చితంగా పొత్తు లేకుండానే దాదాపు 8 స్థానాలలో బీజేపీ గెలవబోతుంది, అంటే ఖచ్చితంగా 6 స్థానాలలో గెలుస్తుంది, 2 స్థానాలలో పెద్ద ఎత్తున పోటీ ఇస్తుంది, కాబట్టి 8 స్థానాలలో గెలవడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా మనకు వచ్చే సీట్లు మనకు వస్తాయి, దాదాపు 6 నుంచి 8 సీట్లు మనకు వస్తాయి. కాబట్టి బీజేపీ ఇక బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం అది నష్టానికి వాటిల్లుతుంది అనేది కూడా బీజేపీ ఆలోచిస్తున్న విషయంగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇక కేసీఆర్ కి ఇక అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది మనకు తెలుస్తున్న అంశం. మొత్తానికైతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇక పొత్తు లేనట్టే అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే ఒకవైపు కాంగ్రెస్ ఖచ్చితంగా వీరిద్దరి మధ్యలో అంటే పొత్తు పెట్టుకోవడానికే వీరి స్నేహం అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది అనేది ప్రధానమైన ఆరోపణలు చేస్తా ఉంటే, మరొక వైపు ఇక బీజేపీ మాకు పొత్తు అవసరం లేదు కేసీఆర్ తో బీఆర్ఎస్ తోనే అనేది బీజేపీ పూర్తిగా చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున వారు కూడా అపోజ్ చేస్తా ఉన్నారు, మేము పొత్తుల గురించి మేము మాట్లాడలేదు, పొత్తు గురించి ఏది లేదని చెప్తున్నప్పటికీ కూడా మొత్తానికైతే ఈ విషయం అంతా కేసీఆర్ వ్యూహం ఏదైతే కొంత బెడిసి కొట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ వ్యూహానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇక సెంట్రల్ లో పాగా వేస్తూ రాష్ట్రంలో కూడా బలమైన పట్టు సాధించాలనేది కూడా కేసీఆర్ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ వ్యూహానికి సంబంధించి ఇక మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బెడిసి కొట్టినట్టే చెప్పొచ్చు శ్రేయ. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో బీజేపీ హైకమాండ్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే లోక్సభ ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న భయం బీజేపీని వెంటాడుతోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని, అందుకే లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయటం లేదంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ నష్టం జరిగిందని కమలం పెద్దలు ఫీల్ అవుతున్నారట. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసినా మినిమం 6 సీట్లు వస్తాయని సొంత సర్వేలో తేలిందట. దీంతో బీఆర్ఎస్ తో పొత్తుకు బీజేపీ పెద్దలు రెడీగా లేనట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ అండముంటే రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవచ్చన్నది కేసీఆర్ వ్యూహం. అయితే బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో గులాబీ బాస్ ప్లాన్ ఆఫ్టర్ ఫ్లాప్ అయింది. మోదీ నడ్డా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.